హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు బ్లాగర్. ఆగస్ట్ 15, ఈ డేట్ అందరి మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రెండు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి తలపడబోతున్నాయి. ఇట్స్ ఎ వార్ సిచ్యువేషన్. డైరెక్టర్స్, హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ కలిసి కూర్చుని ప్లాన్ చేసి ఒకే రోజు వస్తున్నారా లేదా అనుకోకుండా వస్తున్నారా తెలియదు, కానీ వస్తున్నారు. అనుకుని వచ్చినా అనుకోకుండా వచ్చినా ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. ఇట్స్ ఎ వార్ సిచ్యువేషన్, నో డౌట్. ఒక పక్క పూరి జగన్నాథ్ గారు, మరొక పక్క డైరెక్టర్ హరీష్ శంకర్, ఒక పక్క మాస్ మహారాజ రవితేజ, మరొక పక్క రామ్ పోతినేని ర్యాపో. ఫీల్డ్లో ఎవరు సామాన్యులు కాదు, ప్రతి ఒక్కరూ టాలెంటెడే. ఆడియన్స్లో అయితే రెండింటి మీద హోప్ ఉంది. ఇటు మిస్టర్ బచ్చన్ అండ్ అటు డబుల్ స్మార్ట్, రెండింటి మీద హోప్స్ ఉన్నాయి. రెండు సినిమాలు విడిగా వస్తే బెటర్ కదా అని చాలా మంది ఒపీనియన్ అయితే ఉంది. అనుకోవడమే కానీ దాన్ని మనం మార్చలేం. 2 ఆగస్ట్ 15కి రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఫెయిల్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలా రేర్ కేసెస్ లోనే రెండు సినిమాలు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రెండు మూవీస్ లో ఏది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందనే దానికి నా దగ్గర కొన్ని థీరీస్ అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సో రాబోతున్న రెండు ఫిల్మ్స్ లో ఏ ఫిల్మ్ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏదైనా కింద కామెంట్స్ లో మాతో తెలియజేయండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుందాం, డిస్కషన్ షురూ చేద్దాం. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. థియరీ నెంబర్ 1, స్ట్రెంగ్స్ ఆఫ్ ద మూవీస్. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్ మిస్టర్ బచ్చన్, ఇట్స్ ఎ రీమేక్. ఆల్రెడీ రిలీజ్ అయిన రైడ్ అనే మూవీకి ఇది ఒక రీమేక్. రైడ్ అనే మూవీ హిట్ అయింది, కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. సో దాన్ని రీమేక్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ చాయిస్. అండ్ దాన్ని మన శంకర్ అన్న చాలా ఎంటర్టైనింగ్ వేలో డిజైన్ చేస్తాడు, లైక్ గబ్బర్ సింగ్ అండ్ గదలగొండ గణేష్. శంకర్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే రీమేక్స్ ని బాగా హ్యాండిల్ చేస్తాడు. సో వీటికి ప్రూఫ్స్ ఏంటంటే గబ్బర్ సింగ్ అండ్ గదలగొండ గణేష్ ఈ రెండు రీమేక్స్ అయినా కూడా బాగా ప్రెజెంట్ చేశాడు, హిట్ కొట్టాడు, సాలిడ్ హిట్స్ ఇచ్చాడు. డబుల్ స్మార్ట్ కి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే 2019 లో ఒక పేరు వినపడింది, అదే పూరి జగన్నాథ్ ఈ స్మార్ట్ శంకర్. అప్పట్లో కుర్రోళ్ళు ఈ సినిమాని తెగ చూసేశారు. అండ్ ఈ సినిమాకి అప్పట్లో కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చినాయి, దాదాపు 80 crores వరకు కలెక్ట్ చేసినట్టుంది. అండ్ అప్పట్లో ఇది ఒక సాలిడ్ హిట్. సో దాన్ని రిపీట్ చేసి సీక్వల్ ని ప్లాన్ చేయడం అనేది కొంతవరకు వర్కౌట్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే డీజే టిల్లు హిట్ అయిన తర్వాత టిల్లు స్క్వేర్ ని రిలీజ్ చేశారు. సో అది కూడా హిట్ అయింది. సో దాన్ని బట్టి చూస్తే ఈ సినిమాకి ఇది ఒక స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. థియరీ నెంబర్ 2, ఆడియన్స్. ఒక డైరెక్టర్ ఒక థీమ్ తీసుకుని దాని చుట్టూ స్టోరీ వెళ్ళి ఒక హీరోని పెట్టి చాలా మంది ఆర్టిస్ట్ని పెట్టి ఒక మూవీ తీసిన తర్వాత ఆ మూవీ ఫైనల్లీ డిసైడ్ చేసేది ఆడియన్సే. ఆడియన్స్ చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. ఆడియన్స్ ఇక్కడ ఏ మూవీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనేదే క్వశ్చన్. మిస్టర్ బచ్చన్ మూవీని సెలెక్ట్ చేసుకుంటారా లేదా డబుల్ స్మార్ట్ మూవీని సెలెక్ట్ చేసుకుంటారా? రవితేజ అంటే యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కువగా ఫ్యామిలీస్ అండ్ యూత్ ఖచ్చితంగా మిస్టర్ బచ్చన్ కి అట్రాక్ట్ అవుతారు. మరి డబుల్ స్మార్ట్ చూడటానికి ఎవరు వస్తారు? 2019 లో వచ్చిన స్మార్ట్ శంకర్ ని ఫ్యామిలీస్ కంటే కూడా ఈ సినిమాని యూత్ ఎక్కువగా చూశారు అండ్ యూత్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు, ఓన్ చేసుకున్నారు. దానికి రీజన్ స్మార్ట్ శంకర్ ఈజ్ అన్ యూత్ఫుల్ ఫిల్మ్. సో ఇప్పుడు రిలీజ్ కాబోతున్న డబుల్ స్మార్ట్ కూడా యూత్ ఎక్కువ వస్తారు. దానికి మెయిన్ రీజన్ అవి యూత్ ని టార్గెట్ చేసి తీస్తున్న సినిమాలు కాబట్టి. నేనైతే రెండు మూవీస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.